నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాస్టర్ల సమక్షంలో మరణ దిన వేడుకలు జరుపుకొని అందర్ని ఆలోచింపజేసిన మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు. ముగిసిన సిఐటియు బాపట్ల జిల్లా మహాసభలు సభకు హాజరైన గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. మాచెలలో టీడీపీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన చీరాల టీడీపీ నాయకులు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే ప్రధాన పార్టీల నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు. విద్యుత్ పొదుపుపై చీరాలలో అవగాహన సదస్సు. చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. ఆయన మాజీ మంత్రి, సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. అయితే ఆయన అందరికన్నా భిన్నంగా ఆలోచించారు. ఆయనే డాక్టర్ పాలేటి రామారావు. క్రీస్తు బోధనలు ఆయన్ను ప్రభావితం చేశాయి. పుట్టినరోజు, వివాహ దినోత్సవం వంటి వేడుకలు జరుపుకోవడం చూశాం. కానీ తన మరణం ఒకరోజు వస్తుందని అంగీకరించి మరణ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం అందరినీ ఆలోచింపచేసింది. డాక్టర్ పాలేటి రామారావు తాను 75 సంవత్సరాలు జీవించాలని అనుకున్నట్లు భావించి అందులో ప్రస్తుతం 63 సంవత్సరాలు గడిచినందున మిగిలిన 12 సంవత్సరాలను లెక్కించి 12వ మరణదిన వేడుకలను పాస్టర్లు పెద్దల సమక్షంలో జరుపుకున్నారు. వచ్చేడాది 11వ మరణదినోత్సవాన్ని జరుపుకుంటానని ప్రకటించారు. ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. అయితే ఆ విషయం ప్రతి మనిషి తెలుసుకుని మరణించేలోపు ఇతరులకు సహాయపడే పనులకు ఏ మేరకు చేశామనేది తెలుసుకోవాలని బైబిల్, గీత వంటి మత గ్రంథాలు బోధిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ చర్చిల నుండి వచ్చిన పాస్టర్లు బైబిల్లోని వాక్యాలను తాము బోధించేవారమే తప్ప ఆచరణలో ఆ వ్యాఖ్యలను డాక్టర్ పాలెటి రామారావు అనుసరించి చూపుతున్నారని బుజ్జి పాస్టర్ చెప్పారు. ఇలా ఆయన నిర్ణయం బైబిల్లో ఏ విధంగా చూపబడిందో వివరించారు. ఇప్పటికే భగవంతుని సేవలో ఉండి పుట్టుక మరణాల గురించి నిరంతరం ప్రజలకి బోధిస్తున్నటువంటి మనలాంటి పెద్దల సమక్షంలో అయితే మన వాదన నిజమో కాదో తేల్చడానికి అవకాశం ఉంటుందని నేను మన పెద్దల్ని అడగడం, వారి సహృదయంతో ఆలోచన బాగుంది, మన వాళ్ళందరినీ మేము సమీకరిస్తాము, దయచేసి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకోండి అని వారు చెప్పడం జరిగింది. అయితే మీలాగా నాకు బైబిల్ మీద కానీ ఇంకా వేరే మత గ్రంథాల మీద కానీ నాకు ఎలాంటి అవగాహన లేదు, లోతుకి వెళ్ళలేదు. ఎవరన్నా మీలాంటి వాడు చెప్పిన 10 మాటల్లో ఒక మాట గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా అంటాం తప్ప, అందువల్ల నేను సామాన్యుల భాషలో నా ఉద్దేశాన్ని తెలియజేస్తాను. మనకు చాలామంది భగవంతులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవన, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కలిగిన అనుభవాలను పుట్టుక కాడి నుంచి మరణం వరకు ఒక్కొక్కళ్ళ జీవితం ఒక రకం సాగింది. వాళ్ళు మానవులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, జ్ఞాన లోపం వలన కానీ, విషయ పరిజ్ఞానం లేక కానీ బాధలు పడుతూ ఉన్నారు, వీళ్ళల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని నిజమైన మనుషులుగా మార్చాలి అని వారందరూ తపన పడ్డారు. మనం కూడా ఇతర ప్రాణుల వలె మనం అట్లానే పుట్టాం, అలానే పెరుగుతున్నాం, అలానే మరణిస్తున్నాం, పెద్ద తేడా ఏం లేదు. ఆలోచన కూడా దాదాపుగా అలానే ఉంటుంది. సో ఇతర జీవుల్లాగానే మనం కూడా ఒక జీవిలాగా జీవిస్తున్నామని, ఆలోచిస్తున్నామని ఈ దేవుళ్ళు వాళ్ళు మనల్ని బాగు చేయడం కోసం ముందుకొచ్చారు. వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. జీవి దశలో ఉన్నప్పుడు తను బ్రతికితే చాలనుకుంటాడు. ఇతర జీవులు మనకు తెలుసు, అవన్నీ కూడా తను జీవిస్తాయి అంతే. మనం కూడా అలానే ఉంటాం. కానీ దేవుళ్ళు ఏమాలోచించారంటే వీళ్ళలో మార్పు తీసుకురావాలి,
దేవుడు ఉందా అని చెప్పేసి అంటే నేను అనుకోవడం ఏంటంటే మానవుడిని ఆ రోజున భగవంతుడు కనుక నమ్మకుండా ఉంటే నేను చెప్పింది ఖచ్చితంగా అమలు చేస్తాడని నమ్మకుండా ఉంటే అతను ఒక పని చేసి ఉండేవాడు అబ్బాయి ఒకడు లేపేవాడు అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటున్నావు అని అనేవాడు వీళ్ళ మీద నమ్మకం లేకపోతే అయ్యా నేను 100 సంవత్సరాలు జీవిస్తాను అని అనేవాడు సరే మీరు ఎప్పుడు జన్మించారు 1950లో జన్మించాను 100 సంవత్సరాలు ఇప్పుడు లెక్కి నీ ఉద్దేశం ప్రకారం 2050 అండి 2050లో ఏం జరుగుద్ది నువ్వు మరణిస్తావు కదా 100 సంవత్సరాలు నువ్వు కోరుకున్నావు 2050లో నువ్వు మరణిస్తావు ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది 2022 ఆ లెక్క ఇంకెంతకాలంలో 28 సంవత్సరాలు ఉందండి అంటే 28 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది నేను మరణిస్తాను నువ్వు చెప్పు 28 సంవత్సరాల తర్వాత నేను మరణిస్తాను అని నువ్వు చెప్పు అని అన్నా లేకపోతే ఇదిగో నేను రూపాలన్న భగవంతుడిని నేను 8 సంవత్సరాలు జీవిస్తా నా ఆలోచన ప్రకారం ఇదిగో పలానా తారీఖు ఇప్పటికీ 80 ఏళ్ళే 160 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నా ఇంకా 80 ఏళ్ళు ఉన్నాయి కనుక 80 ఏళ్ళకి నేను మరణిస్తా పలానా తారీఖున అని వారెవరన్నా ఒకడు ప్రకటించుకొని ఉన్నా మనం భగవంతుడి నుంచి మనం అదే ఆనవాయితీగా అందిపుచ్చుకొని వచ్చేవాళ్ళమేమో అని ఒక అనుమానం కనుక పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినది ఎరిగి బాబా 7 ఏళ్ళప్పుడు పళ్ళన్నీ ఉండి కొత్త వచ్చినాయి మళ్ళీ ఓడుతున్నాయి ఏది తప్ప మళ్ళీ ఓడుతున్నాయి నా కొడుకు డెంటిస్ట్ సర్జన్ ఒక 10 కానీ 10,000 తీసుకుంటున్నారు బంగారు పన్ను ఎవరు కేసులు మొన్న 100,000 తీసుకున్నారు బంగారు పన్ను నడుస్తుంటే మోకా చెప్పల మీద తిరిగి శబ్దం వస్తుంది ఇప్పుడు కదా జమసత్వాలు ఉడికిపోతున్నాయండి మానవ జీవితాన్ని పొడుపు కథగా రాశాడు ప్రసంగి గ్రంథకర్త కిటికీలో నుండి చూసువారు కాదలేక ఎందులో ఇంటి కాపల వారు వణికిపోతారు బలవంతులు వంగుదురు బావి యొక్క చక్రం పడిపోతుంది వెండి తాడు విడిపోతుంది మందైనది మళ్ళా మట్టి చేరుతుంది సరే ఇదే జీవితం మందైనది మళ్ళా మట్టి చేరాలి చెప్పండి పేదరు గారు రాసిన పత్రికలో ఈ ప్రకారం మీరు మరియు మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవచ్చు సత్యమైన బతికించారండి దట్స్ వై హిస్ గాడ్ తెలుసా నీకు రేపుతున్నాడు భక్తుడైన పేతురు ఇదిగో డాక్టర్ గారు మనల్ని రేపుతున్నాడు విజయ పాస్టర్ నువ్వు కూడా చచ్చిపోతావు సెలబ్రేట్ చేసుకోవాలి దీని మధ్య ప్రతి జ్ఞాపకాల పనులు చెప్తున్నాను ఇంకా కొద్ది సమయంలోనే కొద్ది నెలలోనే బుజ్జి భాష గారు ఆధార పత్రం మారిపోతే నీ ఆధార కొడుకుని మరి ఏటీఎం కార్డు నీతో రాదా ఏటీఎం కార్డు నీతో రాదా పొలం కాగితాలు నీతో రావు నీ భార్య పిల్లలు నీతో రాదు నీతో వచ్చేది నీ క్రియ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ డెత్ డి అనగా డిపార్చర్ ఈ అనగా ఎటర్నిటీ ఏ అనగా ఇన్సూరెన్స్ అనగా ట్రాన్స్ఫార్మేషన్ భగవద్గీతోపదేశం చేస్తూ భగవద్గీత ఉపదేశం చేస్తూ కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు అర్జున ఆత్మని అగ్ని కాల్చుతావు అర్జున ఆత్మని గాలి శుష్కింపలేరు అర్జున ఆత్మను నీరు తరపుతారు దట్ ఈస్ సాల్ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోవటమే మరణం సిద్ధపడతాం డాక్టర్గా నగరంది మనుషు కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి
చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించినప్పటికీ యేసు ప్రభు వయసు 30 సంవత్సరాలు. మరణాన్ని గురించి స్టార్ట్ చేశాడు. 7 సార్లు చెప్పాడు సువార్తన, ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చనిపోతా. నేను చెప్తావా, బైబుల్ చెప్తున్నావు. You are reading Bible and you are sharing the word of God. Are you able to tell that I am willing to die? Bodhimpanaramichadu. Nidavayana Yesaya Varasudu. Manandaram Gadi Roju. I am feeling very shame. Naku avamanam undi. Naku chala dukkham undi. Bible chebutunnaru gaane pani cheyatunna. మొట్టమొదటి మహానుభావుడు మరణానికి సిద్ధమవుతున్నాడు. లోకరక్షకుడిది నా మాట, బైబిల్ మాట చెప్పాలి. మీరు ఎవరో చదవండి, నేను చదవను. మీరు చదవండి, ఒక పెద్దగా త్వరగా త్వరగా చదవాలి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది దానిలో 1% మాత్రమే నీరు ఉంటుంది, 99% అనుభూతి ఉంటుంది. అనుభూతి లేకుండా హృదయం ద్రవించదు, హృదయం ద్రవించకుండా కన్నీరు బయటికి రాదు. దేవుడు ఇంకో నాకు అంతా పట్టుకో. డాక్టర్ గారి ఆలోచన అద్భుతం, ఆశ్చర్యం. మరి నాకు చాలా క్లోజ్ మరి వ్యక్తిగత జీవితాన్ని నేమి ప్రస్తావించి. చీరాల నియోజకవర్గం నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లకు ముందుగా నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం మరి ముందుగా మేము అడిగాము డాక్టర్ గారిని, ఈ ప్రపంచంలో దాదాపుగా ఇలాంటి మరణ దిన కార్యక్రమాన్ని చేసుకొని అంత ధైర్యవస్తుడు మరి ఈ భూగోళం మీద ఎవరు ఉంటారని చెప్పి నేను అనుకోలేదు. 6 ఖండాల్లోని దాదాపుగా ఉన్న 300 దేశాల్లో మరి మూడే మతాలు ఉన్నాయి మనకి. హిందూ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయులు. మహమ్మదీయులు చనిపోతే మరి మసీదుకి తీసుకెళ్ళి మసీదులో ముతావకీలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మరి అందరూ కూడా మోసుకొని ఖబరస్థానికి తీసుకెళ్తారు. అదే క్రైస్తవ మతంలో చర్చికి తీసుకెళ్ళి చర్చిలో పాస్టర్లు మరి వారు గతంలో మరి ప్రజలకు కానీ సమాజానికి కానీ చేసిన మంచి చెడుల గురించి మరి అక్కడ తెలియని వాళ్ళకు కూడా చనిపోయిన వ్యక్తి గురించి తెలియజేసిన తర్వాత మరి వచ్చి సమాధి చేస్తారు. ముందు ఏమిటిది, బర్త్డేలు చేసుకుంటారు కానీ చనిపోయిన వ్యక్తి ఎట్లు చేసుకుంటున్నారు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా అడిగారు. ఈరోజు నిజంగా దైవ సేవకుల హృదయాలు కూడా కదిలి ఉంటాయి అనుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. కొండ పైన నీ వన్న మాటలు నా గుండె కరిగించలే, నా గుండె కరిగించలే. బండలాంటి నా నిండు హృదయం, బండలాంటి నా నిండు హృదయం, ఇలా కన్ను కలిగించలే.
ఆయన మరణాన్ని ముందుగా తెలియపరిచాడు. ఏమి తెలియపరిచారంటే, నా అభిమానులు మరి నేను మరణకాలం సమీపించింది, నాకు నా అభిమానులందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. కనుక మరణం అనేది సహజం, జననం మరణం సహజం. కనుక ఆ మరణాన్ని మాత్రం మీరు, నా మరణాన్ని నేను లెక్క కట్టుకున్నాను కనుక చావటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని చేశాడు. ఆయన అదే కారణంగా అందుకనే చేసుకుంటుంది, మరణించినట్లుగా మనం చూసాం. ఇక్కడ 18వ మరణ దిన వేడుక, దీని ఎంత వైరాగ్యం చెందితే ఈ జీవితం మీద. ఇప్పటి వరకు మనం చేసిన పోరాటాలు, ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలు, ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్క పనిలో మనం సక్సెస్ కాలేకపోయాం. కనుక పరోపకారమే ప్రతిఫలంగా ఈ జీవితానికి పరమార్థం అనేది ఒక సత్యాన్ని అక్కడ ఆ బ్యానర్ బోధిస్తూ ఉన్నది మనకి. పరోపకారం, సహాయం చేయాలి, ఎవరికైనా సహాయం చేయాలి. ఇప్పుడు మన పాస్టర్ గారు చెప్పారు, నాకు ఆయన నా మనసులో ఎప్పుడైనా చనిపోయేంత వరకు కూడా ఈ మనసులో నిల్చుండేది. మనం మేలు చేస్తే ఖచ్చితంగా నిల్చుండేది. మేలంతా కూడా దేవునికి సంబంధించింది, కీడంతా కూడా సైతానికి సంబంధించింది. మన క్రైస్తవ బోధన, మనం మేలు చేయటానికి సిద్ధపడగలిగా మేలు చేయట ఎరిగి ఆత్మ సంబంధమైన జీవితంలో వారు నడిపించడానికి, ధైర్యపరచడానికి, నిబ్బరంగా ఉండటానికి. అయ్యా బాబు, మీరు బ్రతికినంత కాలం బ్రతికుంటాం కాదు, ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు సహకరించండి. రమణ గారి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు 1996లో మ్యారేజ్ లైసెన్స్ నాకు ఎస్పీ ఎంక్వైరీ అయిపోయింది, కలెక్టర్ గారి ఎంక్వైరీ అయిపోయింది, సచివాలయంకి వెళ్ళింది హైదరాబాద్. లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళటానికి ఎవరు సహకారం లేదు. రోజు వెళ్తున్నా, నా సెల్టర్ ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్తో వెళ్ళా నేను. ఆ డ్రైవరు, వాళ్ళకి 2 సీట్లు ఉంటాయి అక్కడ డిపోలో. ఆ వెళ్ళే డ్రైవరు ఇంకో వచ్చే డ్రైవర్కి అప్పు చెప్తాను అనమాట. అక్కడ నేను ఉంటూ సచివాలయానికి వెళ్తా ఉండేవాడిని. 2 రోజులు వెళ్ళాను. ఇది ఆఖరి రోజు ప్రభువా ఏదైనా సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు రామారావు గారు ఎమ్మెల్యే మనకి 96-97 ఆ సమయాన డాక్టర్ జోసఫ్ గారు, గోలి జ్ఞానేశ్వరరావు వీళ్ళిద్దరూ అయ్యగారితో లోపలికి వెళ్తున్నారు. జోసఫ్ మనపలమే మనోడే చూశాడు, కానీ వందనాలు కూడా చెప్పాలి. నేను వందనాలు చెప్పాను, వందనాలు కూడా చెప్పాలి. నా వార్డే అవార్డు ఉండే నేను కూడా. కానీ జ్ఞానేశ్వరరావు ప్రక్క వార్డు, 10వ వార్డు కౌన్సిలర్. ఆశ గారు ఏం చెప్పుకుని ఉన్నావు అన్నాడు. ఇది పరిస్థితి అని చెప్పారు. వెంటనే 7వ ఒక జన్మదినం కన్నా మరణదినం మేలు, ఒకటి జన్మదినం కంటే మరణదినం మేలు. జన్మదినం కంటే సహజంగా అందరం బర్త్డే చేసుకుంటా ఉంటాం, మంచి మంచి అకేషన్ చేసుకుంటా ఉంటాం. కానీ ఒక మరణ దినం గురించి ఆలోచించాలి. ఎందుకంటే దానికి ఏమంటే, ఎగ్జిక్యూటివ్ ఈస్ బెటర్ దాన్ ప్రేషియస్ ఆంటనే. సుగంధ ద్రవ్యముల కంటే ఒక మంచి పేరు మేలైనది అని చెప్పి చెప్తున్నాడు. ఒకరి దగ్గరికి వెళ్ళానంటే, అండ్ ద డే ఆఫ్ డెత్ దాన్ ది డే ఆఫ్ బర్త్. మరణ దినము కంటే పుట్టుక దినమా, జన్మదినం కంటే మరణ దినము చాలా ప్రాముఖ్యం. మనం అందరూ చేసుకుంటాం, మరణ దిన తర్వాత చేసే పని ఉండదు. బర్త్డే ఈ సంవత్సరం కాదు, ఒక సంవత్సరం చేసుకుంటాం. డెత్ డే చేసుకునే దానికి అవకాశం లేదు అతనికి. అతను సంబంధించిన వాళ్ళు చేసుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరి చాలామంది వక్తలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఐ నో ది టైం. ఇక్కడ ఈ థింకింగ్ ఏ ఫిలాసాఫికల్ లాఫ్టీ థింకింగ్ అనమాట. అంటే ఒక ఫిలాసాఫికల్ అంటే వేదాంత సంబంధమైన ఒక ఉన్నతమైన ఆలోచన. ఈ ఆలోచన ఒక లాఫ్టీ థింకింగ్, ఫిలాసాఫికల్ థింకింగ్ అనమాట. దీనిలో వెనకాల ఒక చిన్న పాట కూడా చెప్తాను. చిన్న సత్యం తెలుసుకుంటే మనకి తెలుసు, కాబడిపోయేవే కొండలు కొనలేవై కడుగుంటే సత్యమే. పాట కూడా రాశాను, కాబడి పోయే కొండలు మరి. ఈ 2 సత్యాలు మనం తెలుసుకుంటే, సుడిలో దీకి ఎగిరిదక మొలకేసుకోండి, యూఆర్ గోయింగ్ టు డై, నువ్వు ఖచ్చితంగా చనిపోతున్నావు. ఈ సాంగ్ని క్లియర్గా మీరు విన్నారనే అనుకుంటున్నాను. దీనిలో చాలా లోతైన సంగతులు ఉన్నాయి. అంటే
ఎవరు ఏం చెప్పినా ఈ దీనిలో ఉన్న భావన దాటి వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇది ఒక ధైర్యంతో కూడిన నిర్ణయం. మరణ దిన వేడుకలంటే ఇది ప్రతికూలంగా జరిగే పనులు కావు. మనం సహజంగా చనిపోయిన తర్వాత మన ప్రియులు, మన సంబంధించిన వాళ్ళు మాత్రమే మన గురించి మాట్లాడుకునే సమయం అది. కానీ మరి మనం ఇంతకాలం జీవించాం, ఇంకా కొంతకాలం జీవించాలనే ఆశతో ఉన్నాం. బహుశా చాలామందికి యంగ్స్టర్స్ ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ ఆలోచన రంగంలో ఒక ఏజ్ 60s దాటిపోయింది. ఆ 60s దాటిపోయిన తర్వాత న్యాచురల్గా ఆ ఫీలింగ్ వస్తుంది, మనం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఒక స్టేషన్ ఎక్కిన తర్వాత మనం హైదరాబాద్ స్టేషన్ దగ్గర చీరాలు చేరాలంటే ఒక్కొక్క స్టేషన్ దాటిపోతూ ఉంటే మన గమ్యం దిగుతూ ఉంటాం, అంటే మన గమ్యం దగ్గరికి వస్తున్నామని. అట్లాగే ఇక్కడ మరి చాలామంది యువకులు కానీ లేకపోతే చాలా ఆలోచనతో చాలా ప్లాన్స్ చేసుకొని జీవితంలో ఏయో సాధించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. చీరాల అంబేద్కర్ భవనంలో జరిగిన సీఐటియు బాపట్ల జిల్లా మహాసభల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పనిచేస్తున్న ప్రభుత్వ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రారంభ సభకు ముందు సీఐటియు సీనియర్ నాయకులు ఐవీ ప్రసాదరావు జెండా ఆవిష్కరించారు. సభకు సీఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు మణిలాల్ అధ్యక్షత వహించారు. సభలో సీఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, జిల్లా కార్యదర్శి సిహెచ్ మంజుదార్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ఎల్జిబిత్ రేఖ, సీఐటియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, బత్తుల హనుమంతరావు, తిరుమల రెడ్డి, సిహెచ్ వీరాంజనేయులు, ఎన్ బాబురావు, ఎం వసంతరావు, జి సుధాకర్, కె శరత్బాబు, జన విజ్ఞాన వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు బాలభాస్కర్రావు పాల్గొన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, మన ప్రాంతంలో కూడా ఆర్థిక సంస్కరణ ప్రారంభమైన తర్వాత ఆర్థిక సంస్కరణలు అంటే ఒకే మాట మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్థిక సంస్కరణలు అంటే ప్రైవేటీకరణ, ఆర్థిక సంస్కరణలు అంటే కార్పొరేటీకరణ. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిపోతుంది, ఉద్యోగాలన్నీ ప్రైవేటీకరణ అయిపోతుంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చేసింది, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చేసింది. రోజు ఆ పదాలన్నీ కూడా మనం వింటాం. ఒక 15-20 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్ అనే పదం లేదు, అవుట్సోర్సింగ్ అనే పదం లేదు, ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పదాలు. కానీ ఈరోజు ఆ పదాలన్నీ కూడా మనం వింటున్నాం. ఏమిటి కారణం? ఆర్థిక సంస్కరణ. అందుకని ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 దుర్మార్గమైన పనులు చేస్తుంది. ఒకటి, లాభాలతో నడిచేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి అదానీలకి అంబానీలకి ప్రైవేటీకరణ చేసేస్తుంది. వీటన్నిటికీ మంచి ఉదాహరణ మీకు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు గురించి విన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఒక 50 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని పెద్ద పోరాటం చేశారు ఆంధ్రులు. అప్పుడు నేను చాలా చిన్న పిల్లలు నాకు. ఆ పోరాటంలో 32 మంది చచ్చిపోయారు ప్రాంతంలో. ఆ త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది. మీరు ఎప్పుడన్నా విశాఖపట్నం వెళ్ళినప్పుడు లోనకి వెళ్ళి ఆ ఉక్కు కర్మాగారాన్ని చూడాలి. ఎవరైనా చూసి ఉన్నారా? చేయలేదు. ఓకే, ఉన్నారా? 5 లోనకి వెళ్ళి కార్లో తిరుగుతా చూస్తే 6 గంటలు పడతా ఉక్కు కర్మాగారం చూడాలి. ఇవాళ దాని ఆస్తి 3 లక్షల కోట్లు ప్రభుత్వ రంగంలో ఉంది, ప్రభుత్వ అధీనంలో. వాళ్ళు మోడీ ఎలా అంటున్నాడు, ఆ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తాం, గంగవరం పోర్టు అమ్మేస్తాం అన్నాడు, కృష్ణపట్నం ధర్మ కేంద్రాన్ని అమ్మేస్తాం అన్నాడు. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ఏం జరుగుతుంది? దేశ స్వాలంబన కోల్పోతుంది. బ్రిటిష్ వాడి మీద ఎందుకు పోరాటం చేసినట్టు రాజా ఉండేవాడు కదా. రెండోది, మోడీ ప్రభుత్వం చేస్తున్న 2వ దుర్మార్గం కార్మిక చట్టాలన్నీ లొంగజుట్టేసి మనం ఏమంటున్నాం, కార్మిక చట్టం పోరాటం చేసి చట్టాన్ని సాధించుకుందాం అని చెప్తున్నాం. మోడీ ప్రభుత్వం ఈ చట్టాలన్నీ వద్దు,
రద్దు చేసేస్తే వీటన్నిటిని నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చేసి ఏ వస్తువైనా ఉత్పత్తి అయ్యింది. అందుకనే కార్మికుల కోసం వందేళ్ల నుంచి పెద్ద పెద్ద పోరాటాలు జరిగి ఉద్యమాలు జరిగి ఘర్షణలు జరిగి వాడు అన్నిటి ప్రజలంగానే మనం అనేకమైన సాధించడం జరిగాం. ఈరోజు 8 గంటల పని విధానం కానీ కనీస వేతనాలు కానీ లేకపోతే గ్రాట్యుటీ కానీ బోనస్ కానీ ఇవన్నీ కార్మిక వర్గానికి ఉన్నాయంటే కేవలం మనం సాధించినటువంటి పోరాటాల ఫలితం. మీకు ఒకే ఉదాహరణ చెప్తున్నాను. మేడే అంటే అమెరికా దేశంలో కార్మిక వర్గం మాకు 8 గంటల పని విధానం కావాలని ఒక పెద్ద ఉద్యమం చేసింది. దాని మీద పోలీస్ కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు అనేక మంది మరణించారు. ఆ మరణించిన రోజే మేడేగా మారింది. అంటే కార్మిక వర్గ త్యాగాలకి మేడే అనేది ఒక గుర్తు అన్నమాట. ఇలా మనం పోరాటాలు చేస్తే ఏంటంటే అది సిఐటి అనేది మన దృష్టిలో ఉండాల్సినటువంటి. ఎందువల్ల ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మాచల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడు బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం నాయకులపై వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన దాడిని చీరాల టీడీపీ నాయకులు ఖండించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, కౌతరపు జనార్దన్, నరాల తిరుపతి నాయుడు మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ సాయితేజ, ధరేష, నాగేశ్, ఎర్రా మల్లేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనే దానికి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్న మాచర్ల పట్టణంలో జరిగినటువంటి విధ్వంసకాండ సుమారు 3-4 గంటలు బళ్ళు మీద ర్యాలీ చేస్తూ కర్రలు, కత్తులు, రాడ్లు అన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తామన్నది అర్థం కాదు. రాష్ట్రం ఎటుపోతూ ఉంది, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 3-4 గంటలు మన చీర అక్కడ ఉన్నటువంటి మాచర్ల ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారిని ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం పానీయకుండా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దుర్గా కిషోర్ గారు దుర్మార్గంగా వ్యవహరించి మా వార్డులోకి రాకుండా అడ్డుపెట్టి అడ్డుదగిలి కావాలని గొడవ పెట్టుకొని 5 కార్లు 10 బైకులు ఆ ఇళ్ళకెళ్ళి ఫర్నిచర్ 3-4 ఇళ్ళకెళ్ళి చేయటువంటి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? 3-4 గంటలు శరీర వ్యవహారం చేస్తూ ఉంటే పోలీసులు నిద్రపోతున్నారా? పోలీసు ఆధ్వర్యంలో పిన్నెల్లి లక్ష్మారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం మీద కేసులు పెడతా దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టే ఈ దగ్గర చేస్తూ ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా చెప్పేందంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం పతనం అవటం ఖాయం. వీళ్ళ దుర్మార్గానికి అంతం లేకుండా పోతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని పారదోలాలా? ఒక్క శాసనానికి వచ్చి ఇంత దుర్మార్గం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మా చీరా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంఎం కొండ గారి ఆదేశం మేరకు నిన్న జరిగిన మాచర్లో జరిగిన దుర్ఘటన గురించి ప్రెస్ మీడియా ముందు రావడం జరిగింది. మా నాయకులు 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమే ధ్యేయంగా చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఓట్లు అడిగిన తర్వాత ఈరోజు ప్రజా క్షేమం మరిచి కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజాక్షేమే ప్రజల కొరకు పరిపాలించాల్సిన ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడుతుంటే ప్రతిపక్ష హోదాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానం ఎండగడటానికి ఇదే కర్మ అనే యొక్క కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మాచర్ల ఇన్ఛార్జి వంటి బ్రహ్మానరెడ్డి గారు మరి శాంతియుతంగా కరపత్రాలు పంచుకుంట ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలో కొవ్వింపు చర్యగా గొడవ పెట్టుకోవాలని ఆలోచన భావనతో మరి వైసీపీ కార్యకర్తలు కవ్వించడం జరిగింది. తద్వారా గొడవ జరిగిన తర్వాత మరి కేసులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలను గాయపరిచి వాళ్ళ మీదే కేసులు పెట్టి మరి మా ఇన్ఛార్జి వంటి బ్రహ్మానంద గారి ఇంటి మీద ధ్వంసం చేసి వారి కార్యకర్తలను ధ్వంసం చేసి ఆడవాళ్ళని పిల్లల్ని భయభ్రాంతులు చేసి మరి లూటీలు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనేది ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయము. మనం పోయిన నెలలోనే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం
రాజ్యాంగం స్థాపించిన రాజ్యాంగం పొందుపరిచిన రోజు చెప్పి అందరము ఔతమోత్సవం చేసుకున్నాము. మరి అధికార పార్టీ కూడా గొప్పగా చెప్పినారు. మరి ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడే విధంలో ఉన్నామా, జర్నలిజం పరిపాలన ఉన్నామా అనేది ఒకసారి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించుకోవాలా. మీరు ఇన్ని భయభ్రాంతులు చేస్తున్నా కూడా మీరు చేసే ప్రభుత్వ విధానాలు ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే అస్తవ్యస్త పాలనకు నిరసనగా మరి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంది. ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న మరి ఆ కార్యక్రమానికి ముందుగానే సిద్ధం చేసుకొని గోండాలని రౌడీల్ని మరి అరాచకులు సృష్టించడానికి మరి తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇట్లా గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి, మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని పోలీస్ సిబ్బంది చెప్పినా నిమ్మకి నీరెత్తినట్టుగా అక్కడ గొడవ సృష్టించాలనే పథకంతో వాళ్ళు కూడా సహకరించడం దురదృష్టకరం. మరి వైసీపీ పరిపాలన మరి మంచిగా ఉంటే ప్రజలు బ్రహ్మరాజం పడతారు. మీ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా మరి పరదాల సాటు ప్రయాణిస్తున్నాడే కానీ చంద్రబాబు నాయుడు లాగా ప్రజాదరణతో ప్రజల మధ్యన తిరగట్లేదు మీ నాయకుడు. కాబట్టి మీకు రానున్న రోజుల్లో మరి ప్రజలు మంచి ఇదిగా బుద్ధి చాటానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఉపాధి రంగాలు, పారిశ్రామిక రంగాలు, మరి ఐటీ రంగాల్లో కూడా గొప్పగా వచ్చి మన రాష్ట్రం విరాజిల్లుతుంది. ఇది తథ్యం, మీకు తప్పదు శిక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని సీఐటీయూ రాష్ట కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సీఐటీయూ బాపట్ల జిల్లా ప్రథమ మహాసభల సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, జీఎస్టీలో పన్నుల వాటా ఇవ్వడంలోనూ మోడీ ప్రభుత్వం మాట తప్పి ద్రోహం చేసిందన్నారు. సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మణిలాల్ అధ్యక్షత వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. సభలో సీఐటీయూ రాష్ట నాయకురాలు కె సుబ్బరావమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మంజుదార్, సీఐటీయూ జీరాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ఎల్జిబ్రేతక పాల్గొన్నారు. రాత్రి కూడా ఏ తాగుబోతారో సాయిబాబు విగ్రహానికి ఆడుకుంటే అది పైపోయి తెల్లారేపటికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. ఇంకే ఉంది గన్నవరానికి అరిష్టం జరిగింది. కాబట్టి హిందువులారా రండి, ఇక్కడ ముస్లింలు క్రిస్టియన్లు అరికేద్దాం అనేటువంటి పదంతో ప్రచారం మొదలెట్టారు. అది పేలైంది. ఇక విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ఉంది కింగ్ జార్జ్ హాస్పిటల్ క్రిస్టియన్ పేరుతో ఉంది. ఆ క్రిస్టియన్ పేరుతో హాస్పిటల్ ఉంటానికి వెళ్ళారు. ఎవడన్నా బుద్ధిలోడు హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారా, మందులు ఉన్నాయా లేవా, స్టాఫ్ ఉందా లేదా, బెడ్లు ఉన్నాయా లేవా, అసలు వైద్యం జరుగుతుందా లేదా చూస్తాడు. కానీ బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అవన్నీ కాదు, అవన్నీతో వాళ్ళకి ఓట్లు రావు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హిందువులకి క్రిస్టియన్లకి, హిందువులకి ముస్లింలకి పగాదులు పెట్టి లడాయిలు పెట్టి దుక్కులు పడేసి హిందువులందరినీ పొరగట్టుకొని మన రాష్ట్రానికి కూడా రావడం కష్టం చేయాలనుకుంటున్నారు. పాపం అట్టాడి తగాదల్లో పవన్ కళ్యాణ్ గారు దోషపెట్టి ఇంకే ఉంది, హిందువులకు అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటాడు. చంద్రబాబు గారు ఇంకో పక్కకి వెళ్తారు. ఇద్దరు కూడా ప్రజలకి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి తండాన పనికే పనిచేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్రానికి జరగబోతుంది. ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయం, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రచురించి నిలవరించి ఎడకబట్టే పని కాకుండా బీజేపీ సంకరెక్కి ఊరేగి మన రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిం పక్షాలను పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి వల్ల మనం బలపరచాల్సింది, ఇది ఆలోచన. అందుకే ప్రజలారా, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇటువంటి రాజకీయాలు కాదు కావాల్సింది. ప్రజల కోసం నిజరంగా నికరంగా నిలబడి పోరాడు ఎవరైతే ప్రజల పక్షాన్ని ఉంటారో, పట్టణాలు అభివృద్ధి కావాలని, గ్రామాలు అభివృద్ధి కావాలని, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు, అన్ని మతాల మధ్య సామరస్యం ఉండాలని కోరుకుంటారు, అటువంటి వాళ్ళని ఆదరించమని చెప్పి మేము సిఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ చీరాల పట్టణం అభివృద్ధి కావాలంటే, ఈ చీరాల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామాలు అభివృద్ధి కావాలంటే, ఈ చీరాల్లో ఇప్పటికీ 3 నెలలుగా ఐఎల్టీని మూతబడి ఉన్నాం. ఐఎల్టీడీలో పనిచేసే వాళ్ళు అలోరామా తిరుగుతూ ఉన్నాం. ఇక వాళ్ళకే పని లేదు, ఈ కొత్తవాళ్ళు పని ఎక్కడ వస్తారు? ఇంకో 3 నెలల దాకా తెలుసుకోకపోతే తిండి పెట్టచ్చు. అట్లాంటి పని చేయడానికి ఆ 4,000 కోట్ల రూపాయలు చేయడానికి ఈ 3 మహానాయకులు ఏం చేశారో చెప్పాలి. మళ్ళా పదవుల కోసం ఆరాడుతా ఉన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ఎవరప్ప సొమ్మది? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం
32 మంది ఆంధ్రులు బలిదానమైతే 150 మంది జైలుకెళ్తే 65 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అట్లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ గారు బాబు గారికి సొమ్ములాగా ఇవాళ అమ్మేస్తానన్నారు తెగనమ్ముతా అన్నాడు అట్లాంటి తెగనమ్ముతానన్నటువంటి మోడీని తీసుకొచ్చి విశాఖపట్నంలో భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరసన కూర్చొని ఈ దేవుడు పుణ్యాత్ముడు మహాపురుషుడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు రహస్యంగా వెళ్లి మీటింగ్ జరిపిస్తారు చంద్రబాబు గారు చీరాల గడియార స్తంభం సెంటర్లో విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ ఉద్యోగులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం అవగాహన సదస్సులో మాట్లాడారు. రానున్న రోజుల్లో విద్యుత్ను భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఇప్పటి నుండే విద్యుత్ పొదుపు చేయాలన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా వారం రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీరాల వేటపాలెం ఏడీఈలు ఏఈలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 21 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ దీనిలో సందర్భంగా డిసెంబర్ మనము ఈరోజు చీరాల డివిజన్లో విద్యుత్ ఉద్యోగులు మరియు విద్యార్థులతో కలిసి ప్రజలకు అవగాహన కలిగించేందుకు విద్యుత్ పొదుపు మీద అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీతో పాటు విద్యుత్ పొదుపు చేయడం వల్ల వచ్చే లాభాలు మరియు మన దేశం ఇంధన శక్తి సంస్థగా స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఎలా చేయాలో మాకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. దీంతోపాటు ఈ వారం రోజులు డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్న విద్యార్థులు మరియు చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకొని ముక్కోణం పార్కు సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజులు ఆమరణ దీక్ష చేసి అమరులైనారని వెంకటేష్ అన్నారు. ఏ స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులని అన్నారు. ఆయన వర్ధంతిని మనం జరుపుకోవడం మన అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన పట్టు కృషిదల కానివ్వండి, పట్టుదల కానివ్వండి, కేవలం వాళ్ళ స్వార్థం కూడా ఎక్కడా లేదు. ఆ రోజున్న పరిస్థితి మన రాష్ట్ర ప్రజల కోసం అందరం కూడా ఎన్నోకుంటున్నాం. ఒకరొకటి నిరాకృష చేయాలా అని చెప్పి ఆయన 58 రోజుల పాటు సామాన్య రోజున్న పరిస్థితుల్లో 4 రోజులు ఎవరికన్నా తినకపోతేనే ఎలా ఉంటున్నారు ఎన్నో మనం అందరం చూస్తాము. అలాంటి మహానుభావులు మనందరి కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయన రోజు ఆమరణి రాత్రి చేయడం జరిగింది. దానికి మద్దతుగా చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన అప్పుడు కరెక్ట్ గా అదే రోజు ఆయన తర్వాత నెలల్లో ఇవన్నీ జరగదు. మార్నింగ్ కూడా ఏంటంటే దాదాపుగా కొంతమంది కూడా పట్ల కొంత ఏమన్నా మా పెద్ద లాంటి వాళ్ళు ఏమన్నా రోజు ఎలాంటి మహానవైత వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయి ఆయన స్మరించుకుంటున్నాడు. మనందరం కూడా ఇక్కడ మన చీరాల ప్రాంత వాసులు అందరం కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాస్టర్ల సమక్షంలో మరణ దిన వేడుకలు జరుపుకుని అందరినీ ఆలోచింపజేసిన మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు.
ముగిసిన సీఐటియు బాపట్ల జిల్లా మహాసభలు సభకు హాజరైన గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. మాచెలలో టీడీపీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన చీరాల టీడీపీ నాయకులు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే ప్రధాన పార్టీల నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదన్న సీఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు. విద్యుత్ పొదుపుపై చీరాలలో అవగాహన సదస్సు. చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.